జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యా వెంకటేశ్వర్లు గారు, సో విన్నారు కదా, అంటే ఓవరాల్గా చూస్తే ప్రక్షాళన అనే విషయానికి వస్తే, అంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఆయన రెజిగ్నేషన్ ఇవ్వడం, మిగతా సభ్యులు కూడా వరుసగా రెజిగ్నేషన్లు ఇవ్వడం, ఇది ఎలాంటి పరిస్థితి? అంటే మరి నిజంగా అక్కడ ఏం జరిగిందో, ఎటువంటి అవకతవకలు ఉన్నాయో, వాటన్నింటినీ వెలికిదీయాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా, లేకపోతే రిజైన్ చేయమంటున్నారు కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రిజైన్ చేయడమా, ఎలా అర్థం చేసుకోవాలి? చట్టపరమైన అడుగులు ఏ విధంగా పడుతున్నాయి? తర్వాత వారు అన్నట్లుగా సిట్ విచారణలో ఏం వెలుగు చూశాయి? అవన్నీ ఏమి రాకముందే జస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోతే మరి అక్కడ ఇదివరకు జరిగింది ఎలా బయటపడుతుంది? ఎవరు చెప్తారు? దీంట్లో చాలా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక సార్లు డిమాండ్ చేసినవి ఏంటంటే, జనార్దన్ రెడ్డిని వెంటనే తప్పించాలని చెప్పేసి అనేక సార్లు ఉద్యమాలు చేస్తే కూడా, యాజ్ ఎ చైర్మన్ ఉన్న అతన్ని ఏమాత్రం టచ్ చేయకుండా ప్రక్షాళన చేస్తాం. అంటే అధికారి అతను, అతనే విచారణ చేసి అతనే అతనికి తనకు తనే నేను మంచివాడిని అని చెప్పుకునేటువంటి అధికారం కల్పించి బీఆర్ఎస్ పార్టీ ఆయన రక్షిస్తూ వచ్చింది. చివరిగా ఏంటంటే, రివ్యూ చేద్దామనేసరికి రాజీనామా చేయడంలో మతలబ ఎందుకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిఘాస్ అయినటువంటి వ్యక్తి అయితే రివ్యూలో పాల్గొనాలి కదా, ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్పాలి కదా. చెప్పి పారదర్శకంగా ఉన్నది, పారదర్శకంగా ఈ రకంగా ఇక్కడ ఈ లోపం ఇక్కడ జరిగింది, ఇక్కడ మంచి జరిగింది, ఇది జరగకపోతే బాగుంటుండే, దీంట్లో దోషులు సిట్కు మేము ఈ రకమైనటువంటి ఆధారాలు ఇచ్చినాము, అది సిట్టు వ్యవహారం ఏ రకంగా ఉందో మీరే చెప్పాలా, తొందరగా రిపోర్ట్ పెట్టండి, మా మా నిర్దోషిత్వాన్ని కూడా మేము బయట పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అనేటువంటిది ఒక ఆఫీసర్ గా ఆయన చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన అదన్నిటి పక్కకు పెట్టేసి ఏకాఏక రివ్యూ అనగానే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాగానే, ఆయన తర్వాత వెంటనే ఉన్నటువంటి 12 మంది 11 మంది సభ్యులందరూ కూడా మేము కూడా వెంటనే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి రాజీనామా చేయడంలో అంతర్యం ఏంటంటే, ఇది నిజంగా వీళ్ళకి తెలియకుండా ఏమి అక్కడ అక్రమాలు జరగలేదు, అన్ని కూడా వీళ్ళకి తెలిసే జరిగినాయి, ఒకవేళ వీళ్ళు రివ్యూలో కూర్చుంటే అన్ని బయటకు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన ఉందేమో అనేటువంటిది మాకు అనిపిస్తా ఉంది. అంటే అలా ఉంటుందా, లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రెషర్ పెట్టడం వల్ల కొత్త ప్రభుత్వం ప్రెషర్ పెడుతోంది? డిఎస్పీఎస్సీ లో కూర్చొని వీళ్ళు సోషల్ సర్వీస్ ఏం చేయలేదు, అలవెన్సులు తీసుకున్నారు, జీతాలు తీసుకున్నారు, అందరికంటే ఎక్కువ జీతాలు తీసుకున్నారు, అందరికంటే ఎక్కువ అలవెన్సులు తీసుకున్నారు, ఇష్టానుసారంగా జాబ్లకు సంబంధించినటువంటి పైరోల్ చేసింది కాబట్టి భయపడుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత దీంట్లో చాలా సార్లు పేపర్లలో కూడా రాసిండ్రు, చాలా సార్లు దాంట్లో సగం మంది కంటే ఎక్కువ రాజకీయ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే, రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళే వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ భాగోతం ఏ రకంగా బయటపడుతుందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకనే నేనేం చెప్తున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోని కనుకుంటే, జనార్దన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా ఉంటే, ఏమైనా బంధుత్వాలు లేకుండా ఉంటే, ఇది వెంటనే ఏంటంటే అబయన్స్ లో పెట్టేసి విచారణ చేయాలా, అట్ ద సేమ్ టైం కొలువులు ఏ రకంగా చేయాలనేది ఆలోచన చేయాలి, రెండు ప్యారలర్ గా చేయాలి. తర్వాత రెండోది, సిట్టు బీఆర్ఎస్ పార్టీ చేసింది, సిట్టు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు సిట్టు వాళ్ళకు అనుకూలంగానే తీర్పిచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మేము ఆ రోజు డిమాండ్ చేసినాం నిరుద్యోగ మార్చులు, బండి సంజయ్ గారు మేము అందరం కలిసి నిరుద్యోగ మార్చులు చేసినాం, అనేక జిల్లాల్లో వేల మందితో నిరుద్యోగ మార్చి చేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సిట్టింగ్ జడి చేత న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పినాం. సిట్టింగ్ జడి చేత న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు డిమాండ్ చేసింది. అదే డిమాండ్ ఈ రోజు ఎందుకు తీసుకొచ్చేసి దానిపైన సిట్టింగ్ న్యాయమూర్తి చేత స్పెషల్ ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి ఏం నిజానిజాలు బయట పెట్టండి, ఈ తప్పులు ఈ పార్టీ ఈ రకంగా తప్పులు చేసింది, కేటీఆర్ మంత్రి షాడు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని చేయించిండా లేదా అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము అదే డిమాండ్ చేసినాము. మీరు అధికారంలోకి వచ్చినారు, ఎందుకు మీకు ఇబ్బంది? ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి, దాన్ని ప్రక్షాళన ఏ రకంగా చేయాలనే దాన్ని కూడా గైడ్ లైన్స్ ఇచ్చినాం, మేధావులతోటి ప్రొఫెసర్స్ తోటి ఒక మొత్తం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త కమిటీ తీయండి, వీళ్ళని అవేయన్స్ లో పెట్టండి, అవేయన్స్ లో పెట్టేసి దోషులు తెలితే వీళ్ళని శిక్షించండి, లేకపోతే వీళ్ళని వదిలేయండి, అంతే తప్ప గవర్నర్ ఇవాళ మంచి 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 ఆలోచనతోటి నేను గవర్నర్ వెనకేసుకొస్తలేను. ఒక ఆలోచన ఏంటంటే, మీరు ఇన్ని ఈ ఎంక్వైరీకి అనగానే మీరు రాజీనామా చేసిపోతున్నారు ఎందుకు, ఇది మంచి పద్ధతి కాదు, నాకు విషయాలు ఏందో తెలియాలి, మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారో మేము అడగాల్సినట్టు అవసరం ఉందని చెప్పేసి ఆమె పుదుచేరిలో ఉన్నామే బయట రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కు రాజీనామా పంపగానే యాక్సెప్ట్ చేయాలా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉలికి పడతా ఉంది? ఇది సరైన విధానం కాదు. అందుకోసమే చెప్తా ఉన్నాం, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి,
అదే రకంగా దీంట్లో కూడా మంత్రి పాత్ర ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాలా. ఇంకొక మూడో కోణంలో చైర్మన్ దానికి అధిపతి, అతన్ని అక్కడ పెట్టేసి న్యాయ విచారణ సిట్ చేసినాము అంటే ఎక్కడ నిజమైన విషయాలు బయటకు వస్తాయి? ఇదంతా కూడా ఏంటంటే గత ప్రభుత్వం దగురుమూతలాడింది, దొంగలను రక్షించేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం జనార్దన్ రెడ్డినో లేకపోతే ఆ కమిటీనో యాక్సెప్ట్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఎక్కువ రక్షించేటువంటి ప్రయత్నం చేసినట్టు వాళ్ళు ఏమి రక్షించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించింది అనేటువంటి అపవాదం ఎందుకు మొయ్యాలా? మీరు మేము అన్నటువంటి డిమాండ్ ఒకటే కదా, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి. ఇది చేస్తే సరిపోతుంది కదా? దీనికి పెద్ద టైం లైన్ పెట్టండి, టైం లైన్ పెట్టండి. ఏంటంటే ఒక వన్ మంత్ లో దీని న్యాయ విచారణ తేల్చేయండి, ఏముంది పెద్ద ఇష్యూ కాదు కదా. వన్ మంత్ లో తేల్చేసి నిరుద్యోగులకు అప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక కమిషన్ వేసేసి వెంటనే అవి కూడా తీసుకొచ్చి పెట్టండి. ఏ మినిస్ట్రీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడైతే ఏయగలుగుతాం అనేటువంటిది ఇమీడియట్లీ అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. అంతే తప్ప దీన్ని కాలయాపన చేసి మళ్ళా ఆ ప్రభుత్వం ఏడాదులు ఏడాదులు కలిపినట్టయితే మళ్ళా నిరుద్యోగులకు ఆశనిపాతం అవుతుంది. అదే రకంగా యూనివర్సిటీలో నిరుద్యోగ కేంద్రాలుగా మారిపోతాయి, నిరుద్యోగులకు ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి శరణ్యం ఉండదు. ఏజ్ బార్ అయిపోయి పెళ్లిళ్ళు కాక పాపం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీద గర్భపడతాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.